ది లార్డ్. మీ అందరికీ ప్రభు నామములో శుభములు వందనాలు తెలియజేస్తూ ఈ ప్రాతకాలపు పునరుద్ధాన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. దేవుని యొక్క అత్యంతమైన కృప వలన ఇంతవరకు మనల్ని సజీవుల లెక్కలో మిగిల్చి ఉంచి దినదినము నూతన వాత్సల్యతను కనపరుస్తూ ఆయన రెక్కల చాటును మనల్ని భద్రపరుస్తూ ఏ తెగులు మన గుడారములను సమీపించకుండా కాపాడుతున్నందుకు దేవత దేవునికి వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ఈ పునరుద్ధారాధనను ప్రారంభం చేసుకుందాం. లెట్స్ ప్రే. సర్వకృపానిదేగు మా ప్రియపరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు. మా జీవితాల్లో మరి యొక్క పునరుద్ధరణ దినాన్ని మీ సన్నిధిలో అనుభవించడానికి మీరు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రస్తుత కాలంలో తండ్రి, ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఎవరి గృహాల్లో వారు ఉంటూ గృహాలనే మీకు నిలయాలుగా మార్చి సిద్ధపడి పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో మిమ్మల్ని స్తుతించి ఆరాధించినటువంటి గొప్ప తరుణం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ నామం పేరిట ఇద్దరుగా ముగ్గురుగా కూడిన చోట నేను ఉంటానని వాగ్దానం చేసిన మా ప్రియ ప్రభువ, వారి గృహాల్లో మీ నామం పేరిట కూడి ఉంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిపై మీ గాయపరచబడిన హస్తాన్ని చాపి వారి కావలసినటువంటి నెమ్మదిని, సమాధానాన్ని, ఆదరణను, స్వస్థతను దయచేస్తూ మీరే వారికి కావలసినటువంటి అభయాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నాను. ఏ విధమైనటువంటి ఆటంకాలు, అభ్యంతరాలు లేకుండా కృప చూపించండి. ప్రస్తుత కాలంలో మా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచమంతా కూడా ఈ ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఆరాధనలు జరుపుకుంటుండగా ప్రభువ, ప్రతి స్థలంలో మీరుండండి. ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆత్మీయ దీవెనలు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. త్వరలో ఈ శోధన నుండి మేమందరం విడుదల పొంది ప్రభువ, భౌతికంగా మా మందిరాల్లో కలుసుకున్నటకు కావలసినటువంటి తరుణాన్ని, సిద్ధపాటును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎంతోమంది ఈ యొక్క వైరస్ వల్ల మరణించినటువంటి వారు ఉంటున్నారు, దుఃఖంలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు, ఆర్థిక ఇబ్బందులలో ఉన్నటువంటి వారు ఉంటున్నారు, కుటుంబ సమస్యలతో ఉన్నటువంటి వారు ఉంటున్నారు, దిక్కుతోచినటువంటి వారు ఉంటున్నారు, వారి ప్రియులను కోల్పోయినటువంటి వారు ఉంటున్నారు. వారందరికీ కావలసినటువంటి మీ పరలోకపు ఆదరణను దయచేయమని మీద ఆశనగా ప్రార్థిస్తున్నాను. నానా, మా సంఘంలో మరి ఆన్లైన్లో కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించి దీవించమని ప్రార్థిస్తున్నాను. చేసిన మేళను బట్టి, ఇంకా చేయబోతున్న మేళను బట్టి ప్రభా, మీ వాక్యాన్ని వినటకు మేము సిద్ధపడి ఉంటుండగా మీ కృపా సహాయాలు మాకు తోడుగా ఉంచండి. ఎటువంటి ఆటంకాలు లేకుండా తండ్రి, వాతావరణం వల్ల కానీ, కరెంటు వల్ల కానీ తండ్రి, యొక్క నెట్ కనెక్టివిటీ వల్ల కానీ ఎటువంటి శోధన కలగకుండా ప్రతి ఒక్కరికి శ్రేష్టమైనటువంటి దీవెన ఆశీర్వాదాలను గ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో క్వైర్ వారితో కలిసి దేవుని స్తుతిస్తూ ఆరాధిద్దాం. మరి వారితో కలిసి పాటలు పాడుతూ దేవుని మహింపరుద్దాం. పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో దేవుని ఆరాధించాలని లేఖనం సెలవిస్తుంది. కనుక మరి మన గృహాల్లో ఉంటూ వారితో కలిసి ఏకీభవించి దేవుని స్తుతిద్దాం. లెట్ అస్ వర్షిప్ అవర్ లార్డ్ అలాంగ్ విత్ ది క్వైర్. పాట పాడుతున్నా. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. మారనిది మరువనిది, విడువనిది ఎడబాయనిది. చెప్పలు కొడదాం. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ.
ఓడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన కృపలో నన్ను నిలబెట్టుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ఏడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, తన కౌగిటిలో నన్ను హత్తుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది, మారనిది మరువనిది విడువనిది ఎడబాయనిది. చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. థాంక్ యూ ఫాదర్. ఈ ఆకాశం భూమి నిన్ను ఆరాధిస్తున్నాయి దేవతండ్రి, పక్షులు జలచరాలు నిన్ను ఆరాధిస్తున్నా దేవతండ్రి. థ్యాంక్ యూ. ఆకాశమాకాశము వాటి యందున్న సర్వంబుదు, ఆకాశమాకాశము వాటి యందున్న సర్వమును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్నా. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించున్నా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నీ పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా
ఎల్లప్పుడూ నే పారదండి. అడలో ఉన్న ప్రాణులు, నీటిలో ఉన్న ప్రాణులు నిన్ను స్తుతిస్తున్నాయి దేవ తండ్రి. మీకు వందనాలు గొప్ప దేవ, మీకు వందనాలు. థ్యాంక్ యూ. అడవిలో నివసించువన్నీ సూడి గాలి మంచును, అడవిలో నివసించువన్నీ సూడి గాలి మంచును, భూమి పైరున్నవన్నీ దేవాన్నే పొగడు. నిన్నే పొగడును, లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాదం. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాదం. For your love, thanks for your sacrifice, thanks for the blood that you've shed for me and my sins, Master. Thank you, thank you. Neetilo nivasinchu pranam ee bhuvilo na jivarasulu, నీటిలో నివసించు ప్రాణు ఈ భూమిలోన జీవరాశులు, ఆకాశమునాయే గురునవన్ని జరువానందే కీర్తించు, ఆకాశమునాయే గురునవన్ని జరువానందే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాదం. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాదం. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడదన్. లెక్కించలేని స్తోత్రము దేవా, ఎల్లప్పుడూ నీ పాడదన్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడదన్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడదన్ దేవా, ఎల్లప్పుడూ నీ పాడదన్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ. ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు వందనాలు నాయన, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మీకు వందనాలు నాయన. మిమ్మల్ని ఆరాధించే పూజించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాం దేవతండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ ఫాదర్. మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. ఇంతవరకు స్తుతుల ద్వారా మహింపొందిన దేవుడు వాక్య భాగం నుండి మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్ముని యొక్క సహాయంతో దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి ముందుకు సాగుదాం. మరి సంఘ బిడ్డలను, ఆన్లైన్ వ్యూయర్స్ను, నూతనంగా కనెక్ట్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఉదయకాల ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను. లెట్ అస్ మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్.
ఈనాటి ధ్యానాంశము ఆరిజిన్ ఆఫ్ కంఫర్ట్, ఆరిజిన్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకు మూలము అనేటటువంటి శీర్షికను ఆధారం చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆదరణకు మూలము, ఆరిజిన్ ఆఫ్ కంఫర్ట్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:4 చదువుకుందాం. 2 Corinthians 1:3-4 2 Corinthians 1:3-4 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:4 చదువుకొని ధ్యానంలో కొనసాగుదాం. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు బోధించాలని ఆశపడుతున్నట్లుగా నేను గ్రహించాను. దేవుని బిడ్డలారా, ప్రపంచం అంతటా కూడా దాదాపు 5-6 మంత్స్ నుంచి భయంకరమైనటువంటి ఒత్తిడితో జీవించేటటువంటి వారు ఉంటున్నారు. సామాన్యులు, పెద్దవాళ్ళు, నాయకులు, మరి ఆర్థిక నిపుణులు, మరి వైద్య రంగంలో ఉన్నటువంటి వారు, ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి అర్థం కానటువంటి ఆందోళన ఉంటున్నట్లుగా మనం గమనిస్తుంటున్నాం. చాలామంది వారి ప్రియులను కోల్పోతుంటున్నారు. మరి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. మరి బిజినెస్లు నడవట్లడం లేదనేటటువంటి పరిస్థితి. అంటే ఇంత అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఎందుకు కలిగింది, ఎప్పుడు మరలా నార్మల్ లైఫ్లోకి రాగలము అనేటటువంటిది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. కానీ మన దేవుడు విడువని దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, కనికర సంపన్నుడుగా, మరి ఆదరించేటటువంటి దేవుడుగా ఉంటూ ఆయన బిడ్డలైనటువంటి వారందరికీ కూడా ఇస్తున్నటువంటి ఆత్మస్థైర్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ వాక్య ధ్యానంలో మనం ముందుకు సాగుదాం. మరి పౌలు భక్తుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలను చూస్తే ఆదరణ, కంఫర్ట్, ఎందుకు ఈ ఆదరణ కావాలి? చూడండి, ఏ గృహంలోనైనా మరణం సంభవించినప్పుడు మరి బంధువులు, ఇరుగు పొరుగు వారు లేదా సంఘ సభ్యులు వారిని దర్శించి వారితో ఉండి వారిని ఆదరించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మేమున్నాము, డోంట్ ఫీల్ బ్యాడ్, డోంట్ ఫీల్ లో అనేటటువంటి ఆ శక్తివంతమైనటువంటి మాటలు వారికి అందించే ప్రయత్నం చేస్తూ తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళు వెళతాం. ఇది స్నేహితులు, తర్వాత ఆప్తులు చేసేటటువంటి పని. కానీ మన దేవుడిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే, ఆయనను అడిగినప్పుడు ఆయన మన ప్రతి అవసరతను తీర్చడం మాత్రమే కాకుండా ఆయన ఎల్లప్పుడూ నిరంతరము మనతో ఉండేటటువంటి దేవుడు. ఆయన వాక్యంలో చూస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి మాటలు ఏమంటే, నిన్ను ఎన్నడను విడువను, ఎడబాయను అని అంటాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ఆదరణకు మూలమైనటువంటి మన దేవుడు లేఖనం ద్వారా ఏం చెప్తున్నాడో శ్రద్ధగా ధ్యానం చేసుకుని ఆ గొప్ప శక్తిని, నెమ్మదిని, సమాధానాన్ని, ఆదరణను స్వతంత్రించుకుందాం. మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గమనించినప్పుడు, ప్రైజ్ బీ టు ద గాడ్ అండ్ ఫాదర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ద ఫాదర్ ఆఫ్ కంపాషన్ అండ్ ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, హూ కంఫర్ట్స్ అస్ ఇన్ ఆల్ ట్రబుల్స్. ప్రతి విధమైనటువంటి, చూడండి అక్కడ తెలుగు ట్రాన్స్లేషన్లో అయితే, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆదరిస్తాడు అని చెప్పల, ఆదరించాడు అనల, అక్కడ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆదరించుచున్నాడు. అంటే నీకు ఎప్పుడు ఆదరణ అవసరమో, ఎప్పుడు మనం శోధనలు ఇబ్బందుల్లో ఉంటామో, వెంటనే సిద్ధంగా ఉండి నేను నీతో ఉన్నవాడునని మోషేతో ఎలా జ్ఞాపకం చేశాడో, ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని నమ్ముతున్నటువంటి మనందరిని కూడా ప్రతి శ్రమలోనూ, ప్రతి విధమైనటువంటి శోధనలోనూ, ప్రతి విధమైనటువంటి ఇబ్బందుల్లోనూ, మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మీరు అండర్లైన్ చేసుకుని ఎప్పుడు కష్టం కలిగినా, ఎప్పుడు ఇబ్బంది కలిగినా, ఎప్పుడు బాధ కలిగినా కూడా ఈ వాక్యాన్ని గుర్తు చేసుకుంటూ మరి దాన్ని ధ్యానం చేసుకుంటూ దేవుని నుండి రావాల్సినటువంటి గొప్ప శక్తిని, సమాధానాన్ని, ఆదరణను స్వతంత్రించుకుందాం. మరి ఈ ఉదయకాల సమయంలో కంపాషన్ అనగానే జాలి, కనికరము. ఎవరి మీద జాలి చూపిస్తాం? సంతోషంగా ఉన్నటువంటి వాడి మీద జాలి చూపించాల్సినటువంటి అవసరం లేదు. అన్నీ ఉన్నటువంటి వాడి మీద కనికరం చూపించాల్సినటువంటి అవసరం లేదు.
ఎవరైనా ఇబ్బందుల్లో ఉండగా, ఎవరికైనా కొదువలు ఉంటున్నప్పుడు, ఎవరైనా ఏ హోప్ మాకు లేదు అనేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మేము అన్నీ పోగొట్టుకున్నాం అనేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అటువంటి వ్యక్తికి ఆదరణ చాలా అవసరమని మరి మానవులుగా మనం గ్రహించేటటువంటి ఒక సత్యం. అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటాం కదా, ఇటీవల కాలంలో మరి ఈ మైగ్రెంట్ లేబరర్స్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్, దే మైగ్రేట్ టు సిటీస్, మరి పట్టణాలకు వచ్చి వాళ్ళ దైనందిన జీవితాన్ని గడుపుకుంటూ కొన్ని డబ్బులు వాళ్ళు ఆదా చేసుకుని మరలా వారి గృహాలకు వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు. ఆ కష్టజీవులు లేకపోతే ప్రతి రంగంలో కూడా ఇబ్బందే. పౌల్ట్రీ రంగమైన, కన్స్ట్రక్షన్ రంగమైన, లేదా మరి రైస్ మిల్స్లో పనిచేసినటువంటి వాళ్ళైనా, ఇంకా మరి రోడ్స్ అండ్ కాంట్రాక్ట్స్లో పనిచేసినటువంటి వాళ్ళైనా సరే, ఈ యొక్క ప్రజలు మొన్న ఎప్పుడైతే ఈ ఇబ్బంది కలిగిందో, లక్షల మంది కాలినడకన, మరి గవర్నమెంట్ వాళ్ళు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఎప్పుడైతే గ్రహించారో, మొట్టమొదట ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయనటువంటి పరిస్థితులు ఉన్నారో, చాలామంది కాలినడకన చిన్న చిన్న పిల్లలు పెట్టుకొని ఎండలో ఆ రోడ్డు మీద కాళ్ళు గాలుతూ వాళ్ళ కాళ్ళకు బొబ్బలు వచ్చి ఆహారం లేక మంచినీళ్ళు లేక ఆయా గ్రామాల్లో ప్రాధాయపడుతూ ఉంటున్నప్పుడు కొంతమంది వాళ్ళని ఆదరించినటువంటి అనుభవాల్ని మనం కళ్ళారా చూసాం టెలివిజన్ వార్తల్లో. దేవుని బిడ్డలారా, అటువంటి వారి మీద కనికరం అవసరం, అటువంటి వారి మీద జాలిపడడం అవసరం. శ్రమలో ఉన్నటువంటి వాడు, శోధనలో ఉన్నటువంటి వాడి మీద దేవుడు జాలి చూపించేటటువంటి వాడు. ఒక వ్యక్తి ఒక సందర్భంలో చూపించి ఇక నా వల్ల కాదు, నేను చేయలేనని చెప్పొచ్చేమో, కానీ మన దేవుడు నిరంతరము నీ జీవితకాలం అంతట్లో కూడా ఎప్పుడు నీవు ఇబ్బందుల్లో ఉన్నా కూడా, ఎప్పుడు శోధనలో ఉన్నా కూడా నీకు ఆదరణను కనపరిచి ఆదరించేటటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. విలాపవాక్యాల్లో యిర్మీయా భక్తుడు రాస్తూ అంటాడు, ఆయన ఎంతైనా నమ్మదగినటువంటి వాడు అంటాడు, ఆయన జాలి చూపించేటటువంటి వాడు అంటాడు, ఆయన కనికర సంపన్నుడు అని జ్ఞాపకం చేస్తాడు. మరి యిర్మీయా ప్రవక్తకు ఒక పేరు ఏంటంటే, ఆ పెట్ నేమ్, నిక్ నేమ్ ఏంటంటే విలపించు ప్రవక్త అని పేరు. ఆయన ఎప్పుడు కూడా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి విలపించేటటువంటి వాడు. వారు శాపగ్రస్తులు కాకుండా, దేవుని యొక్క ఉగ్రతకు లోను కాకుండా ఉండాలని ఆయా సందర్భాల్లో దేవుని యొక్క పాద సన్నిధికి వెళ్ళి విలపిస్తూ ప్రార్థిస్తూ దేవుడి నుండి రావాల్సినటువంటి రెవలేషన్ని పొందుకోవడం, ప్రత్యక్షతను పొందుకోవడం మాత్రమే కాకుండా తన ప్రజలకు దేవుడు ఎటువంటి సందేశాలు ఇస్తున్నాడో తీసుకుని వచ్చేటటువంటి వాడు. దేవుని బిడ్డలారా, యువదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుత కాలానికి సంబంధించినటువంటి, లేదా మన జీవితంలో ఎప్పుడైనా అవసరం పడితే ఈ ఆదరణ గురించినటువంటి మాటలు శ్రద్ధగా విని దేవుని యొక్క ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందాం. ఐజయా 51:12 యెషయా ప్రవక్తల ద్వారా కూడా దేవుడు అనేక సందర్భాల్లో మాట్లాడతాడు. యెషయా గ్రంథము 51:12 I am హీ హూ కంఫర్ట్స్ యూ, నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడని అంటాడు. నేను తప్ప మరి కంటిన్యూస్గా మిమ్మల్ని ఓదార్చేటటువంటి వాడు ఎవరూ లేరంటారు. ఇందాక చెప్పాను కదా, స్నేహితులు, బంధువులు, ఆప్తులు, కొలీగ్స్ ఎవరైనా వస్తే కొద్దిసేపు ఉండి వాళ్ళని విడిచిపెట్టి వెళ్తారు, లేదా ఒక దినం ఉంటారు, రెండు దినాలు ఉంటారు. తర్వాత వాళ్ళు ఉంచుకుంటే గృహస్థులకు కూడా కష్టమే, వాళ్ళకు కూడా కష్టమే. కనుక నెమ్మదిగా వాళ్ళు వదిలి వెళ్ళిపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మన దేవుడు నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడని అంటాడు. నేను తప్ప మీకు ఆదరణ, నిజమైనటువంటి ఆదరణ ఎవరి నుండి దొరకదు అనేటటువంటి సత్యము ఈ మాట ద్వారా మనకు వెల్లడి చేయబడుతుంటా ఉంది. మరి దీనికి ఒక నిర్వచనాన్ని చూస్తే, మరి షార్ట్ డెఫినేషన్ ఆఫ్ కంఫర్ట్, దీనికి ఒక నిర్వచనాన్ని మనం గమనించినట్లయితే, టు స్ట్రెంగ్దెన్, ఎందుకు బలహీనమైపోయినప్పుడు, నిర్వీర్యమైనప్పుడు, నిస్సత్తువ కలిగినప్పుడు, మరి దుఃఖపడి ఇక హృదయంలో, మనసులో, శరీరంలో శక్తి లేదు అని నీరసించి పడిపోయినట్లుగా దేనికన్నా ఆనుకొని కూర్చొని దుఃఖపడుతూ విలపిస్తుంటుంటారు. అటువంటి సందర్భంలో ఈ కంఫర్ట్ ఏం చేస్తుందంట, ఇట్ విల్ స్ట్రెంగ్దెన్ సచ్ పీపుల్, అటువంటి వారిని బలపరిచేటటువంటిదని ఒక డెఫినేషన్లో వ్రాయబడి ఉంటా ఉంది. రెండవది, టు రిలీవ్ ఫ్రమ్ పెయిన్, హృదయంలో మనస్సులో కలిగినటువంటి గాయం, ఎడబాటు ద్వారా కలిగినటువంటి గాయం, అన్నీ కోల్పోయిన అటువంటి ద్వారా కలిగినటువంటి బాధ దుఃఖాన్ని, ఇట్ విల్ గివ్ రిలీఫ్ త్రూ గాడ్స్ కంఫర్ట్, దేవుడిచ్చేటటువంటి ఆదరణ ద్వారా ఆ బాధంతటి నుంచి కూడా విడుదల పొంది దేవుని మీద ఆనుకున్నటువంటి కారణం వల్ల నెమ్మది, సమాధానము కలిగినడం మాత్రమే కాకుండా దుఃఖమును ఓదార్పుతో సరిచేసేటటువంటి దేవుడు ఈ దేవుడు అయింటున్నాడు. ప్రకటన గ్రంథంలో మరి రాస్తున్నటువంటి మాటలు అంటాడు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేసేటటువంటి వాడు. ఇక మన కళ్ళకు చూడండి, ఎవరు నడుస్తూ ఉంటే తల్లి ఏం చేస్తుంది, బిడ్డని ఈ కళ్ళ బిందువుల్ని తుడిచి పక్కన పడేసి, అమ్మ నేనున్నాను,
ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్, యూ డోంట్ నీడ్ టు క్రై. నువ్వు ఏడవలసినటువంటి దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదని అంటారు. కానీ ఎవరైనా కోల్పోయిన తర్వాత దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితంలో మనం ఈ యొక్క ధ్యానంలో మనం యోబు జీవితాన్ని కూడా కొంత జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, తర్వాత చెడుతనమును విసర్జించినటువంటి వాడని మరి మొదటి అధ్యాయంలో రాయబడి ఉంటా ఉంది. కానీ దేవుడు ఎప్పుడైతే యోబును ఆశీర్వదించడం మొదలు పెడతాడో, యోబు ఎదుగుదలను చూడలేక అపవాది ఒక రకమైనటువంటి కుట్రతో, యుక్తితో యోబుని పాడు చేయాలని ప్రయత్నం చాలా సందర్భాల్లో చేస్తాడు. అది బైబిల్లో రాయబడి ఉంటా ఉంది. ఎప్పుడు కూడా వీలు కావడం లేదు. కారణం ఏంటంటే, దేవుని యొక్క భద్రతా వలయము యోబు కుటుంబము చుట్టూ ఉన్నట్టుగా అపవాది గ్రహించాడు. అప్పుడు దీనికి ఏదైనా ఏ విధంగానైనా యోబును నేను మొత్తాలని ఉద్దేశం చేత దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతాడు. మరి ఎందుకు నువ్వు ఇది అనుకుంటున్నావు అంటే, యోబు యొక్క పరిస్థితి నుండి, యోబు యొక్క నీతితో కూడినటువంటి జీవితం నుంచి, యోబు యొక్క యథార్థమైన పరిస్థితి నుంచి, యోబు ఎప్పుడు చెడుతనమును విసర్జించిన దాన్ని బట్టి దాన్ని అతన్ని ఓర్వలేక అతన్ని నాశనం చేయాలనుకుంటున్నాను, ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు, ఐ వాంట్ యువర్ పర్మిషన్ అని అపవాది దేవుని దగ్గరికి వచ్చి పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, సరే నో ప్రాబ్లం, అతని ప్రాణం మీద తప్ప మరి ఇక దేని మీదనైనా కూడా నువ్వేమైనా చేయొచ్చు, కానీ ప్రాణం మీద మాత్రం నీకు అధికారమే. కారణం ఏమనగా, ఆయన జీవాన్ని మనుషులకు ఇచ్చాడు. దట్ ఈస్ ది వండర్ఫుల్ గిఫ్ట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిస్ పీపుల్. ఆ జీవం మీద తప్ప దేనైనా నువ్వు చేయొచ్చినప్పుడు, యోబుని భయంకరమైనటువంటి రీతిలో ఒక శ్రమ తర్వాత ఒక శ్రమ, ఇప్పుడు కలుగుతున్నటువంటి పరిస్థితులు యోబు యొక్క జీవితానికి కంపేర్ చేస్తే దే ఆర్ నథింగ్. ఎక్కడో ఒక దగ్గర వ్యాధిగ్రస్తులు అవుతున్నారు, మరి హాస్పిటల్స్కి వెళ్తున్నారు, కొన్ని సెల్ఫ్ మెడికేషన్ ద్వారానో జాగ్రత్తల ద్వారానో మరలా రికవర్ అవుతుంటున్నారు. మన దేశంలో రికవరీ రేట్ ఎక్కువ ఉందని డాక్టర్స్, శాస్త్రవేత్తలు చెప్పడం అది గమనార్హంగా ఉంది. వేరే దేశాల్లో అయితే వాళ్ళకున్నటువంటి సున్నితమైనటువంటి జీవిత శైలిని బట్టి చాలా మరణాలు వినపడుతుంటా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, అయితే కొన్ని గృహాల్లో మరణాలు సంభవిస్తున్నాయి, కొన్ని గృహాల్లో మరి నిస్సహాయ స్థితి కనబడుతుంటా ఉంది. మరి అక్కడక్కడ వింటున్నటువంటి వార్తలే మనల్ని ఎంత కలత చెందిస్తూ ఉంటే, యోబు యొక్క జీవితంలో క్రమక్రమముగా ఒకదాని తర్వాత ఒకటి, ఒక శోధన తర్వాత ఒక శోధన, మరి అపవాది మొత్తుతున్న కారణం వల్ల అన్నీ పోగొట్టుకున్నాడు. బిడ్డలను పోగొట్టుకున్నాడు, ఆస్తి పోగొట్టుకున్నాడు, సంపద పోగొట్టుకున్నాడు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు, అందం పోగొట్టుకున్నాడు, చివరికి ఉన్నటువంటి ఆ ముగ్గురు ప్రాణస్నేహితులు కూడా అతనికి కలిగినటువంటి దుస్థితిని బట్టి భయంతో అతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. చిట్టు చివరికి మరి తనతో ఉండవలసినటువంటి భార్య కూడా యోబును నిందించడం మొదలు పెడుతుంటా ఉంది. ఇంకేం దేవుడయ్యా నీ దేవుడు, ఇన్ని కలుగుతూ ఉంటే ఇంకా దేవుడు దేవుడు అని పిచ్చివాడిలాగా మాట్లాడుతుంటా ఉన్నావు. వై డోంట్ యూ కర్స్ యువర్ గాడ్ అండ్ గెట్ లాస్ట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. అంటే నీ దేవుడు నీవు శపించి ఇక నీ జీవితాన్ని ఎందుకు ముగించుకోకూడదు అనేటటువంటి ఆ దుష్ట సంబంధమైనటువంటి చెడు మాటలు మాట్లాడుతున్నప్పుడు యోబు అంత బాధలో కూడా ఏమంటాడంటే, అతనికి శక్తి అంతా క్షీణించిపోయి అతని బొబ్బల యొక్క మధ్యలో ఉండేటటువంటి స్కిన్ దురద పెడుతుంటా ఉంటే దాన్ని గీరుకోలేక ఆ కుండ పెంకులు, చిల్ల పెంకులను, ఆ పెంకులతో అక్కడక్కడ మధ్యలో ఉపశమనకు గీరుకుంటూ అది కూడా చేతగాక భార్యను గద్దిస్తాడు. మేలైతే నీవు అనుభవించావు కానీ కీడైతే నీవు అనుభవింప తగదా అని అంటాడు. దేవుని బిడ్డలారా, సమ్టైమ్స్ గాడ్ అలౌస్ అస్ ఫర్ సర్టన్ ట్రయల్స్. ఇటువంటి శ్రమలకు శోధనలకు దేవుడు అనుమతించినప్పుడు మనం ఏం చేయగలగాలి? విశ్వాసములో గట్టిగా నిలబడేటటువంటి అనుభవాన్ని సంపాదించుకోగలగాలి, వాక్యములో పటిష్టతను సంపాదించుకొని వాక్యము నుండి రావాల్సినటువంటి సారాన్ని గ్రహించడం మాత్రమే కాకుండా ఈ శ్రమలన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే, దీని తర్వాత దేవుడు నాకు ఒక రివార్డ్, ఒక బహుమానం ఇవ్వబోతున్నాడు అనేటటువంటి విశ్వాసతతో నిలబడేటటువంటి వారుగా ఉండాలని ఈ లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. ఆదరణ పొందడం, మేలు పొందడం మంచిదే, కానీ దాని ద్వారా మనల్ని విడువనటువంటి దేవుడు, ప్రేమించేటటువంటి దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు, నిత్యము మనతో ఉండేటటువంటి దేవుడు ఇక్కడ మనకు సహాయం చేయడం మాత్రమే కాకుండా ఈ లోక యాత్ర తర్వాత, ఈ జీవిత యాత్ర తర్వాత నిత్యము ఆయనతో ఉండేటటువంటి అనుభవాన్ని కలిగించబోతున్నాడు అనేటటువంటి ఉద్దేశాన్ని ఎప్పుడు కూడా మరవకుండా దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉండగలగాలి. సమయమందు అసమయమందు దేవుని స్తుతించేటటువంటి వారుగా ఉండాలని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి దీనిలో ఈ యొక్క కంఫర్ట్కున్నటువంటి ప్రత్యేకతలేంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఇన్ గాడ్స్ కంఫర్ట్? ఇందాక నేను చెప్పినట్టుగా మనుషులు ఏదైనా కంఫర్ట్ ఇస్తే మరి కళ్ళనీళ్ళు తుడవచ్చు, కొంచెం ఆహారం తీసుకొచ్చి పెట్టచ్చు, కొంత ధన సహాయం చేయొచ్చు, మనతో ఉండి ఆ కార్యక్రమాల్లో ఏదో ఒక రకంగా చేదోడు వాదోడుగా ఉంటుండొచ్చు. వాట్స్ నెక్స్ట్?
తర్వాత ఏం జరగబోతుంటా ఉంది అంటే ఏదో ఒక సమయంలో వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వాళ్ళ పనులు చేసుకోవడం కొరకు వారి గృహాలకు వెళ్ళక తప్పదు, వారి ఉద్యోగ బాధ్యతలకు వెళ్ళక తప్పదు. కానీ దేవుడు అంటాడు, వాట్ ఈస్ ద బ్యూటీ అండ్ స్పెషాలిటీ ఇన్ గాడ్స్ కంఫర్ట్ అనేటటువంటి విషయాలను ఆధారం చేసుకుని కొన్ని మాటల్లో మరి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గాడ్స్ కంఫర్ట్ ఈజ్ యునీక్. యునీక్ అనేటటువంటి మాట ఒక ప్రత్యేకమైనటువంటిది, అపూర్వమైనటువంటిది, అంటే ఎవరు వర్ణించలేనటువంటిది, మరి ఎవరికి అంతుపట్టినటువంటిది. వాట్ ఈస్ దిస్ గ్రేట్నెస్? ఎలా ఉండగలడు జీవితకాలం అంతట్లో కూడా ఎలా ఉండగలడు, మేమైతే ఉండలేకపోతున్నాం అనే దాని మాటకు ఎవరు వాడాడంటే రచయిత. గాడ్స్ కంఫర్ట్ ఈజ్ యునీక్. దేవుడు అనుగ్రహించేటటువంటి ఆదరణ అది ప్రత్యేకమైనటువంటిది, విశిష్టమైనటువంటిది అని మనం అర్థం చేసుకోగలగాలి. రెండవది, మరి ఇట్ ఈస్ ఎక్సెప్షనల్, ప్రత్యేకమైనటువంటిది. ఎక్సెప్షనల్ అంటే ఎవరూ చేయలేనటువంటిది, ఎవరు చేయజాలనటువంటిది, ఎక్సెప్షనల్ అనేటటువంటి మాట, ప్రత్యేకమైనటువంటిది. రెండవది చూసినప్పుడు, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇన్ఫైనైట్, అంటే ఆయన అంతము లేనటువంటి వాడు, ఆయన అనంతుడు. మరి బైబిల్ క్లోర్స్లో కూడా నేర్చుకుంటున్నాము కదా, ఆయన అనంతుడు, ఆయన అంతము లేనటువంటి వాడు. ఒక వ్యక్తికి ఒక లిమిటేషన్ అంటూ ఉంది, కొంత సమయము, కొంత పరిధి, కొంత ధన సహాయం, కొంత చేయూత, కొంతవరకు చేయగలడు, కొంతవరకు సాక్రిఫైస్ చేయగలడు. కానీ దేవుడు తన ప్రాణాన్నే సాక్రిఫైస్ చేసినటువంటి వాడు, తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి వాడు, తనకంటూ ఏమి మిగిల్చుకోకుండా చిట్ట చివరి రక్త బొట్టు వరకు కూడా మనకు మిగిల్చి మనకు రక్షణను ప్రసాదింపచేసినటువంటి గొప్ప దేవుడు కనుక ఆయన గురించి ఏం చెప్తుంటా ఉంది, ఆయన అనంతుడు, ఆయన అంతము లేనటువంటి వాడు, తరతరముల వరకు కూడా మరి మారనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉండి మార్పు లేనటువంటి దేవుడుగా ఉన్నాడు కనుక ఈ అనంతుడైనటువంటి దేవుడు ఇచ్చేటటువంటి ఆదరణ మానవులు ఇచ్చేటటువంటి ఆదరణ అంతట్లో కంటే కూడా శ్రేష్టమైనటువంటిది, గొప్పది అని బైబిల్ జ్ఞాపకం చేస్తుంటాం. మూడవది మనం మీరు చూసినప్పుడు, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్, అంటే చూడండి కొన్నిసార్లు వనరులు అయిపోతాయి, కొన్నిసార్లు డబ్బులు అయిపోతాయి, కొన్నిసార్లు మన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలు అయిపోతాయి. అప్పుడప్పుడు చూడండి వారం ఆహార పదార్థాలు తెచ్చుకుంటాం, లేదా నెలకు ఒకసారి ప్రొవిజన్స్, గ్రాసరీస్ తెచ్చుకుంటాం, మెడిసిన్స్ కావాల్సినప్పుడు అలా కూడా తెచ్చుకుంటాం, నీరు ప్రతిరోజు ఉండేటట్టుగా చూసుకుంటాం. ఇవన్నీ కూడా ఎసెన్షియల్స్. అయితే అవి వాడుతూ ఉంటున్నప్పుడు అవి అయిపోయి తరిగిపోయి ఎగ్జాస్ట్ అయిపోయేటటువంటి పరిస్థితి జరగవచ్చు. అదేవిధంగా ఒక పెన్ను వాడుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఇంక్ ఏదైతే ఉందో అందులో ఇంకున్నంతసేపే ఆ కలం రాయగలదు, అది అయిపోయిన తర్వాత ఎగ్జాస్టెడ్ అయిపోయింది. ఒక పుస్తకం రాస్తున్నప్పుడు పేజీలన్నీ నింపిన తర్వాత చిట్టు చివరిగా దిస్ బుక్ ఎగ్జాస్టెడ్ వి కాంట్ రైట్ ఎనీమోర్ అనేటటువంటి ఆలోచన. దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క ప్రత్యేకత, దేవుడు ఇచ్చేటటువంటి కంఫర్ట్లో ఉన్నటువంటి ప్రత్యేకత అంటే తరగిపోనటువంటిది, ఇట్ ఈస్ ఇన్ఎగ్జాస్టిబుల్. అద్భుతమైనటువంటి మాట. నాలుగవది చూసినప్పుడు, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇమ్యూటబుల్. దేవుడిచ్చేటటువంటి ఆదరణ మరి శాశ్వతమైనటువంటిది, గొప్పది, ఎప్పుడు ఉండేటటువంటిది. తరిగిపోయినటువంటిదని ఇందాక చెప్పాము, ఇప్పుడు ఉండేటటువంటిది, ఇట్ ఈజ్ ఇమ్యూటబుల్. ఐదవది చూసినప్పుడు, గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఇండిస్ట్రక్టబుల్. డిస్ట్రక్షన్ అంటే నాశనం అవటం, పాడైపోవటం, చెదరిపోవటం. దేవుడిచ్చేటటువంటి ఆదరణ చెదరిపోయేటటువంటిది కాదు, దేవుడిచ్చేటటువంటి ఆదరణ ఎవ్వరూ తీసుకుని వెళ్ళేటటువంటిది కాదు, దేవుడిచ్చేటటువంటి ఆదరణ ఎప్పుడు నిశ్చలంగా నిలకడగా మనతో ఉండేటటువంటిది, ఎప్పుడు మనల్ని సంతృప్తి పరిచేటటువంటిది, ప్రతి నిత్యము కూడా మన కన్నీటి బిందువులను తుడిచివేస్తూ ఆత్మీయ ఆనందాన్ని అనుగ్రహించేటటువంటిది దేవుడిచ్చేటటువంటి ఆదరణ. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటిది. గాడ్స్ కంఫర్ట్ ఈజ్ యునీక్, God's comfort is infinite, God's comfort is inexhaustible, God's comfort is immutable, God's comfort is indestructible. అద్భుతమైనటువంటి రీతిలో బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇందులో మరి ఎక్కువ ప్రభావవంతమైనటువంటి మాటలను మీతో పంచుకోవాలని నేను ఆశపడ్డాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యం ధ్యానం చేసుకునేటప్పుడు కూడా చాలా వచనాలు దేవుని యొక్క గ్రంథంలో, మరి ఐ స్పెంట్ అవర్స్ టుగెదర్ చూసినప్పుడు ఇందులో అద్భుతమైనటువంటి మాట ఏది, ఉన్న వచనాలన్నింటిలో కూడా ఎక్కువ ప్రభావవంతమైనటువంటిది, ఎక్కువ కమ్యూనికేట్ చేసేటువంటి వచనాలు ఏవని నేను బాగా తాజాగా వాటిని బేరేజ్ వేసి చూసినప్పుడు ఈ రెండు వచనాల మీదకి పరిశుద్ధాత్మ దేవుడు నా దృష్టి తీసుకుని వెళ్ళడం జరిగింది. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు మరియు యెషయా గ్రంథము 51వ అధ్యాయం 12వ వచనాలు చాలా ప్రభావవంతమైనటువంటివిగా కనబడుతూ అందులో తీసినటువంటి సారంలో ఈ 5 అద్భుతమైనటువంటి దేవుని యొక్క మరి ఆదరణ, దేవుడిచ్చేటటువంటి ఆదరణ
వాటికి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో ఐదు ప్రత్యేకతలను మనం ధ్యానం చేసుకోగలిగాం. అవర్ అఫ్లిక్షన్స్ ఆర్ టెంపరరీ అండ్ ట్రాన్సియంట్. మనకు కలిగేటటువంటి శ్రమలు, మనకు కలిగేటటువంటి ఇబ్బందులు అవి చాలా మరి తాత్కాలికమైనటువంటివి. ట్రాన్సియంట్ అంటే అశాశ్వతమైనటువంటిది. ఏవి ఇబ్బందులు కలుగుతున్నాయి? ఇబ్బందులు జీవితకాలం అంతా ఇక్కడ ఉండేవి కాదు కదా. వర్షం వస్తుంది, కొద్దిసేపు ఇబ్బంది కలుగుద్ది, తర్వాత అది వెలిసిపోగానే ఆగిపోగానే మరలా ఒక రకమైనటువంటి తృప్తి, అమ్మయ్య వర్షం ఆగిపోయింది. బాగా వేసవి కాలంలో ఈ ఉష్ణోగ్రతలు 48, 49, 50 డిగ్రీల సెల్సియస్కి వెళుతున్నప్పుడు మనం తట్టుకోలేకపోతున్నాం అని ఆ వేసవి కాలం కొంచెం ముగింపుకు వస్తుండనే ఆ తొలకరి జల్లులు పడగానే ఎంతో ఉపశమనం. అబ్బా ఎంత వేడి తగ్గింది కదా, దేవుడిచ్చినటువంటి చలదనాన్ని మరలా అనుభవించేటటువంటి ప్రత్యేకత కలుగుతుంది కదా అనేటటువంటి పరిస్థితులు. నీకు నిలువలు కొదువ అవుతున్నప్పుడు, తరిగిపోతున్నప్పుడు మరలా దేవుడు వాటిని టాపప్ చేయగానే By God's grace, we got sufficient. అనేటటువంటి అనుభూతి. దేవుని బిడ్డలారా, చీకటి తరువాత వెలుగు ఏ విధంగా వస్తుందో, ఒక శ్రమ తరువాత ఆశీర్వాదం ఏ విధంగా వస్తుందో, అన్నీ అయిపోయిన తర్వాత మరలా నింపుదల ఏ విధంగా కలుగుతుందో, దేవుని యొక్క అద్భుతమైనటువంటి మాటలకు కూడా ఈ శ్రమలు కూడా దే ఆర్ టెంపరీ ఇన్ నేచర్. తాత్కాలికంగా ఉండేటటువంటివి మాత్రమే శ్రమలు, కొద్ది కాలం వరకు మాత్రమే ఉండేటటువంటివి శ్రమలు. ఆ తరువాత దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క కంఫర్ట్ని పొందుకున్న తర్వాత ఆత్మీయ ఆనందములు తేలి ఆడేటటువంటి అద్భుతమైనటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. దే ఆర్ ట్రాన్సియంట్ ఇన్ నేచర్, అశాశ్వతమైనటువంటివి. శాశ్వతమైనటువంటిది దేవుని ప్రేమ, ఆదరణ. కానీ ఈ యొక్క అఫ్లిక్షన్స్, ఈ ట్రయల్స్ అనేటటువంటివి అవి అశాశ్వతమైనటువంటివి, కొద్ది కాలం మాత్రమే ఉండేటటువంటివి అని లేఖన మనల్ని మరి ఆ ఆదరణతో కూడినటువంటి మాటలు కనబడుతుంటా ఉన్నాయి. God's comfort is everlasting. దేవుడు ఇచ్చేటటువంటి ఆదరణ నిత్యము ఉండేటటువంటిదని లేఖనం జ్ఞాపకం చేస్తుంటుంది. ఒక మాటను చూసుకుందాం చూడండి. Turn with me to 2 Thessalonians chapter 2 verse 16. పౌలు తెస్సలోనికయలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 2 Thessalonians 2:16. మన ప్రభువైన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మల్ని స్థిరపరచునుగాక. వండర్ఫుల్ స్ట్రెంగ్నింగ్ వర్డ్స్. అపోస్తలుడైన పౌలు రాసినటువంటి 14 పత్రికల్లో కూడా మరి ఆయన విజిట్ చేసినటువంటి సంఘంలో ఏ కొదువు ఉందో చూశాడు. అక్కడ ఉన్నటువంటి వారిలో ఎటువంటి ఆత్మీయ కొరతలు ఉన్నాయో చూశాడు. అటువంటి వారు ఎంత తీవ్రంగా దేవునికి విరోధంగా ఉన్నారో చూశాడు. వీటంతటిని గమనించిన తర్వాత ప్రార్థనాపరుడుగా పరిశుద్ధాత్మ శక్తితో అద్భుతమైనటువంటి మాటలు వారికి అందించి, అవే మాటలు మానవులమైనటువంటి మనకు ఈనాడు కూడా సంఘంలో పరిశుద్ధాత్మ దేవుడు అందించడం చాలా మరి గమనార్హంగా మనం చూడగలగాలి. దేవుని బిడ్డలారా చూడండి, మరలా చదువుకుందాం. మన ప్రభువు అయిన యేసుక్రీస్తును మనలను ప్రేమించి కృపచేత నిత్యమైన ఆదరణ. మొదటిది మనల్ని ప్రేమిస్తున్నాడు, రెండవది కృపచేత ఆదరిస్తున్నాడు. గ్రేస్ అంటే చాలా సందర్భాల్లో మనం ధ్యానం చేసుకుంటున్నాం కదా. ఇట్స్ అన్ అన్మెరిటెడ్ ఫేవర్ గివెన్ టు ఎ సిన్నర్. పాపులమైనటువంటి వారికి మెరిట్ లేకపోయినప్పటికీ కూడా, యోగ్యత అర్హత లేకపోయినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రేమ చేత ఇవ్వబడేటటువంటిది గ్రేస్ అని ఆయా సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ప్రేమ చూపిస్తున్నాడు, రెండవది కృపచేత నిత్యమైన ఆదరణ. నిత్యం అంటే ఎల్లప్పుడూ ఉండేటటువంటి ఆదరణ, కొద్దిసేపు ఉండే తర్వాత మరి ఫేడ్ అయిపోయేటటువంటిది, వదిలిపోయి వెళ్ళేటటువంటిది కాదు. నిత్యమైన ఆదరణయు శుభ నిరీక్షణయు, అంటే శుభంతో కూడినటువంటి నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటది? హోప్. నిరీక్షణ అంటే వేచి ఉండటం, శుభముతో వేచి ఉండుట. అంటే నీవు వేచి ఉండేది ఎందుకు వేచి ఉంటున్నావు? దేవుడు నీకు శుభం కలగజేస్తాడని వేచి ఉంటున్నావు. ఏమి శుభం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? ఈ బాధలో నుండి నేను ఉపశమనం పొందాలి, ఈ ఇబ్బందిలో నుండి నేను ఉపశమనం పొందాలి, ఈ దుఃఖంలో నుండి ఉపశమనం పొందాలి. అంటే శుభప్రదమైన శుభ నిరీక్షణయు అనుగ్రహించిన మన తండ్రి అయిన దేవుడును మీ హృదయములను ఆదరించి. ఈ శరీరం అంతట్లో కూడా ఆదరణ ఏ భాగానికి అవసరం? హృదయానికి అవసరం. హృదయం దుఃఖంతో నిండిపోయింది, హృదయం బాధతో నిండిపోయింది, హృదయం శ్రమలతో నిండిపోయింది, హృదయం అలసిపోయినట్టుగా ఉంది, హృదయము ఇక నేను జీవించగలను అనేటటువంటి ఆ యొక్క డిస్టర్బ్డ్ మూడ్లో ఉంది కనుక హృదయమునకు ఆదరణ కలిగించేటటువంటి వాడును. తర్వాత ఏం చేస్తున్నాడంటే ప్రతి సత్కార్యమందును, ప్రతి మంచి కార్యములోను, రెండవది ప్రతి సద్వాక్యమందును, ప్రతి మంచి వాక్యము. చూడండి, మంచి వాక్యం కానటువంటిది కూడా మనం గ్రహించాలి. ముట్టిందంతా బంగారం అంటే అది చాలా కష్టం.
అంటే వినేయన్ని కూడా మరి సద్వాక్యం అంటే చాలా కష్టం. ఈనాడు బోధకులు కుప్పలు కుప్పలుగా మనకు కనబడుతుంటున్నారు, ఎక్కడ చూస్తే అక్కడ వాక్యం కనబడుతుంటా ఉంది. సేవకుడిగా ఇంకొక సేవకుడి గురించి చెప్పడం నాది అది భావ్యం కాదు, కానీ దేవుని యొక్క వాక్యము అది సద్వాక్యంగా నీ దగ్గరకు వస్తుందా, లేదా నిన్ను ఆకర్షించినట్టుగానే ఆకర్షించి అది తొలగిపోయేటటువంటిదిగా ఉంటా ఉందా? ఇఫ్ దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని మీద ఆధారపడినటువంటి వాక్యంగా ఉంటే నీకు శుభాన్ని కలగజేస్తూ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ ఇస్తూ, ప్రతి సద్వాక్యాన్ని కలగజేస్తూ, నిన్ను తెప్పరిల్లేటట్టుగా చేస్తూ, నీకు ఉపశమనాన్ని కలిగిస్తూ, ప్రతి విధమైనటువంటి ఆశీర్వాదం ఇచ్చేటటువంటిది సద్వాక్యంలో ఉన్నటువంటి గుణమని లేఖనం మీకు జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, చూడండి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనం మందులు వాడుతూ ఉంటుంటాం, మందుల్లో చాలా డూప్లికేట్ మందులు మార్కెట్లో ఉన్నాయి. రైతులకు కావచ్చు, లేకపోతే మనం వాడేటటువంటి మన ఆరోగ్యం కొరకు వాడేటటువంటి మందులు కావచ్చు. అది ఒక మంచి మెడిసిన్, ఒక మంచి కంపెనీ నుంచి మంచి క్వాలిటీతో మంచి ఇంగ్రీడియంట్స్తో వచ్చినటువంటి మెడిసిన్ అయితే నీ రోగం మీద అది చక్కగా పనిచేస్తుంటా ఉంది. ఏది డూప్లికేట్ మెడిసిన్, అది కొంచెం స్పెల్లింగ్ తేడాతోటో వేరే కంపెనీలోనో కొంచెం కాంప్రమైజ్ చేసినటువంటి మందులు, అది నీకు ఆరోగ్యం కలిగించకుండా ఉండి నీకు హాని కలిగించేదిగా ఉంటుందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. వాక్యము సద్వాక్యం కాకపోతే, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపుతో వాక్యం మనకి అందించకపోతే, ఏదో రొటీన్ వేలో మరి ఆర్టిఫిషియల్ వేలో నీకు వాక్యం అందించేది, మంచి మంచి మాటలు వల్లిస్తూ, మంచి మంచి కథలు చెప్తూ, మంచి మంచిగా టైం పాస్ చేసినటువంటివి కూడా చాలా కనపడతాయి మనకు ప్రస్తుత కాలంలో. కానీ ఈ సద్వాక్యం అనేటటువంటిది పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో నీవు అర్థం చేసుకోవడం మాత్రమే కాకుండా, అది నీ జీవితానికి మేలు కలిగించడం మాత్రమే కాకుండా, నిన్ను సత్ప్రవర్తన కలిగినటువంటి వాడుగా చేయటం మాత్రమే కాకుండా, అభయంతో దేవుని యొక్క కృపలు నడిచేటటువంటి అనుభవాన్ని కలిగించేటటువంటిది ఈ సద్వాక్యం అని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ప్రతి సద్వాక్యమందును మిమ్మును స్థిరపరచునుగాక. దట్ షల్ ఎస్టాబ్లిష్ యూ ఇన్ ఎ గుడ్ వే, మంచి రీతిలో మిమ్మల్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటిది దేవుని యొక్క వాక్యమని లేఖనంలో జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి మాట, అవర్ అఫ్లిక్షన్స్ ఆర్ టెంపరీ అండ్ ట్రాన్సియంట్, మనకు కలిగేటటువంటి శ్రమలు శోధనలు అవి తాత్కాలికమైనటువంటివి, అశాశ్వతమైనటువంటివి, కానీ గాడ్స్ కంఫర్ట్ ఈజ్ ఎవర్ లాస్టింగ్. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలు చదువుకున్నటువంటి మాట అద్భుతమైనటువంటి 6-7 శ్రేష్టమైన ఆశీర్వాదాలని అక్కడ విపులంగా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినట్లుగా అర్థమవుతుంటా ఉంది. యెషయా గ్రంథం 66:12 అంటాడు, ఆయన నేను ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదను అని అంటాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని లేఖనంలో జ్ఞాపకం చేస్తున్నాడు. తల్లి ఏ విధంగా ఆదరణిస్తుంటా ఉంది, తనకు ఎంత బాధ కలిగినా, తనకు నిద్ర లేకపోయినా, తనకంటూ శ్రమ కలుగుతున్నా, తనకు వేదన అనుభవిస్తున్నా కూడా, తన వేదనను తను మింగుకుంటూ తన బిడ్డకు ఆదరణ కలిగించేది, కంఫర్ట్ కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తుంటాడు. ఉదాహరణకి చలి పెడుతుంది అనుకుందా, నాకు ఇంకా ఈ ఎగ్జాంపుల్ బాగా గుర్తు. ఒకసారి మా చిన్నప్పుడు మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఎడ్లబండి ఉండేవి, కాలినడక లేదా సైకిల్ ఉంటే అది కొంచెం ఎక్కువ, లేదా ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలనుకుంటే ఈ ఎడ్ల బండ్ల మీద వెళ్ళొచ్చేటటువంటి వాళ్ళం. ఐ డోంట్ ఫీల్ షేమ్ టు సే దిస్. మరి వర్షం అన్ని తీసుకుని వస్తుంటున్నాం. మై ఫాదర్ వాజ్ హెడ్ మాస్టర్. మరి మా అమ్మగారు కూడా ఏమేమి కావాలో అన్నీ తీసుకున్నారు, స్కూల్కు కావాల్సినటువంటి వస్తువులు, మా ఇంటికి కావాల్సినటువంటి వస్తువులు, మెడిసిన్స్ అన్నీ తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దారి మధ్యలో పెద్ద వర్షం మొదలైపోయింది, బాగా తడిచిపోయారు. మరి బండి నడిపేటటువంటి ఆయన, బండి మీద ఉన్నటువంటి సామాన్లు, మా ఫాదర్ బాగా తడిచిపోయారు. మా అమ్మ మాత్రం ఏం చేసిందంటే తన ఒడిలో నన్ను పెట్టుకొని, చిన్నపిల్లవాడిగా తనతో వెళ్ళాను తనతో పాటు, తన ఒడిలో నన్ను పెట్టుకొని ఆ వర్షం నా మీద పడకుండా రెక్కలు కప్పుతూ తన యొక్క శారీని ఒక కవర్ లాగా, ఒక అంబ్రెల్ లాగా నన్ను వేసి, నాకు ఎక్కువ చలి పెట్టకుండా, ఎక్కువ ఇబ్బంది కలగకుండా, ఎక్కువ ధైర్యపడకుండా నాకు ఇచ్చినటువంటి కంఫర్ట్ని నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను. మన దేవుడు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆదరించేటటువంటి దేవుడు, అద్భుతమైనటువంటి దేవుడు, కనికర సంపన్నుడైనటువంటి దేవుడు. ఒకని తల్లి వారిని ప్రేమించిన దానికంటే అద్భుతమైనటువంటి రీతిలో ప్రేమించేటటువంటి దేవుడని లేఖనం జ్ఞాపకం చేస్తుంటాను. దేవుని బిడ్డలారా, వీ కెన్ ఎర్న్ థింగ్స్, వీ కెన్ లెర్న్ థింగ్స్ లెసన్స్ త్రూ సచ్ ఇన్సిడెంట్స్. మన జీవితంలో కలిగేటటువంటి కొన్ని పరిస్థితుల వల్ల దేవుడు అద్భుతమైనటువంటి విషయాలు మనకు నేర్పించాలని ప్రయత్నం చేస్తుంటున్నాడు. ఫ్రమ్ సఫరింగ్స్ ఆల్సో,
మన బాధల నుండి కూడా దేవుడు కొన్ని అంశాలు, కొన్ని పాఠ్యాంశాలు చక్కగా నేర్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. దానిలో ఇందాక యోబు జీవితాన్ని చూసాం, రెండవది దావీదు యొక్క జీవితాన్ని చూసినప్పుడు కూడా చాలా శ్రమలను అనుభవించినటువంటి వాడు. తను నీతిగా బ్రతికినందుకు, యథార్థవంతుడిగా బ్రతికినందుకు, భయభక్తులతో కూడా బ్రతికినందుకు మరి అనేక సందర్భాల్లో సౌలు ద్వారా తనకు శోధనలు కలిగాయి. తను పరిపాలించేటటువంటి స్థలంలో కూడా సౌలు యొక్క అనుచరుల ద్వారా తన శత్రువులుగా మారి అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగినట్లుగా అర్థమవుతుంటా ఉంది. ఈవెన్ యోసేపు యొక్క జీవితంలో కూడా చాలా శ్రమలను అనుభవించాడు. సొంత అన్నల చేత తృణీకరించబడ్డాడు, మరి కొట్టబడ్డాడు, తర్వాత శ్రమలకు నెట్టివేయబడ్డాడు, తర్వాత బానిసగా అమ్మివేయబడ్డాడు, తర్వాత బానిసగా వెళ్ళిన తర్వాత తను దేవునికి భయభక్తులు కలిగినందుకు అతడు చేసిన దానంతట్లో కూడా సఫలతనిచ్చినటువంటి దేవుడు ఆయన చూసి ఓర్వలేక చాలామంది అతని మీద ఒక పగపట్టినట్టుగా ఉన్నారు. చివరికి ఆ రాజభవనంలో మరి ఆ రాణి కూడా తన పాపంలో పడవాలని ప్రయత్నించినప్పుడు హీ ర్యాన్ అవే ఫ్రమ్ ద సిన్. దేవుని బిడ్డలారా, అది అనేకమైనటువంటి రీతిలో యోసేపును దేవుడు ఆదుకున్నట్లుగా అర్థమవుతుంటా ఉంది. మరి సంసోను దేవుని కొరకు నాజీరు చేయబడినటువంటి వాడు. దేవుడు తల్లిదండ్రులతో చెప్తాడు, చాలా కాలం తర్వాత మీకు సంతానం లేనప్పుడు ఈ బిడ్డను నేను బహుమానంగా ఇచ్చాను, కనుక ఇతని తల మీద క్షౌరపు కత్తి రాకుండా చూడాలి, ఇతను నేను ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా వాడుకోబోతానని చెప్పిన తర్వాత చాలా దైవభయంతో భయభక్తుల్లో పెంచుతారు. సంసోను చాలా బలమైనటువంటి వాడు. హీ వాజ్ అ వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ. మరి దారిలో వెళ్తున్నప్పుడు ఒక సింహం కనబడగానే దాన్ని చీల్చివేసి మరి చంపినట్లుగా అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి ఆ సంసోను చూస్తే చాలామంది భయపడేటటువంటి వారు. ఫిలిస్తీన్ సర్దారులు కూడా భయపడేటటువంటి వారు. అప్పుడు డేవిడ్ ఎప్పుడైతే గొలియాతును చంపాడో, మరి దావీదుకి చాలా పేరు ప్రఖ్యాతలు కలిగాయి. ఇస్రాయేలీలు అంటే ఫిలిస్తీన్లకు చాలా భయంగా ఉండేది. ఈవెన్ టుడే ఇజ్రాయిట్స్ ఆర్ హ్యావింగ్ ఏ మైటీ గాడ్ సపోర్ట్. అద్భుతమైనటువంటి దేవుని యొక్క శక్తి వాళ్ళకు ఉండడం, టెక్నాలజీలో అన్ని రంగాల్లో కూడా, సైన్స్లో, టెక్నాలజీలో, అగ్రికల్చర్లో, తర్వాత డిఫెన్స్లో, మరి ఆర్మీలో, అన్నిట్లో కూడా వారు ప్రఖ్యాతం కలిగినటువంటి వారుగా ఉన్నట్టుగా అర్థమవుతుంటా ఉంది. ఇక్కడ శంసన్ ఎప్పుడైతే దేవునికి విరోధంగా దళాయిల యొక్క ఉచ్చులో పడిపోయాడో, ఆ తర్వాత అతనికి ఎప్పుడైతే దేవుడు చేయకూడనటువంటి పని క్షౌరం చేయించారో, తన బలమంతా కూడా పోగొట్టుకున్నాడు. తర్వాత అతన్ని తీసుకెళ్లి కండ్లు తీసేస్తారు, ఒక బానిసగా మార్చేస్తారు. అక్కడ తిరుగుటి విసిరేటటువంటి దాంట్లో చెప్తూ హేళనగా అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు కుమిలిపోతాడు సంసోను. కానీ చివరికి దేవుని ఒక ప్రార్థన చేస్తాడు, లార్డ్ ఐ హ్యావ్ గాన్ స్ట్రైట్ ఫ్రమ్ యూ, నీ కృప నుండి నేను తొలగిపోయాడయ్యా, నీ శక్తిని నేను పోగొట్టుకున్నాను ప్రభా, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని దేవుని ప్రాధేయపడిన తర్వాత మరలా దేవుడు అద్భుతంగా సంసోనుకి ఆ శక్తిని ఇచ్చిన తర్వాత ఆ ఫిలిస్తీన్ల సర్దారులు అతనిని హింసించినటువంటి వారందరూ కూడా ఒక దేవాలయంలో ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో అక్కడికి నెమ్మదిగా ఒకరి సహాయంతో వెళ్ళి ఆ దేవాలయపు యొక్క స్తంభాన్ని పట్టుకొని ఊపినప్పుడు వాట్ ఎన్ అమేజింగ్ సిచ్యువేషన్. ఒక స్తంభాన్ని పట్టుకుని ఊపడం సామాన్య మానవుడికి తగున కాదు. ఆ స్తంభాన్ని పట్టుకుని ఊపగానే ఆ దేవాలయం అంతా కూడా కూలిపోయి ఒక్క దినమున తనని శ్రమ పెట్టినటువంటి వారందరూ కూడా మరి మరణించినట్లుగా లేఖనం హిస్టరీ తెలియజేస్తుంటాం. దేవుని బిడ్డలారా, యూ కెన్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ యువర్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్. దేవుడు అనుమతించేటటువంటి కొన్ని శోధనలు, శ్రమలు మనం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఆయనను ఆదరణ పొందుతూ అద్భుతమైనటువంటి శక్తిని, విషయాలను నేర్చుకునేటటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హీ ఈస్ ది గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్స్. మరి మనకిచ్చేటటువంటి ఆదరణలంతట్లో కూడా ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడని, ఆయన ఆదరణ ఇచ్చేటటువంటి దేవుడని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంటా ఉంది. కొన్ని కారణాలు కూడా చూడాలి. ఏంటి ఇంత గొప్పతనం? ఏంటి దేవుడు అనుగ్రహించేటటువంటి ఆదరణలో ఇంత ప్రత్యేకత ఏంటి, ఇంత విశిష్టత ఏంటి, ఇంత ప్రభావం అనేటువంటిది ఏంటి అని చూస్తే, ఐ వాంట్ టు షేర్ 3 reasons విత్ యూ. దానిలో ఉన్నటువంటి మూడు రీజన్స్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతుంటున్నాను. మొదటిది, దేర్ ఈజ్ కంఫర్ట్ ఆఫ్ ది సేవియర్. రక్షకుడు ఇచ్చేటటువంటి దాని ద్వారా మనకి ఇచ్చేటటువంటి ఆదరణ. చూడండి, ఒక మాట చదువుకుందాం. 1 John chapter 2, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చూద్దాం. 1 John chapter 2 verse 1-3, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు.
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇక్కడ మాటకు చూడండి, ఒక ఫుట్ నోట్లో నెంబర్ 3 ఉత్తరవాద అన్నప్పుడు ఆదరణకర్త అన్నాడు, మరి శాంతికరమై ఉన్నాడు అందానికి ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఈ రక్షకుడు ద్వారా ఇవ్వబడినటువంటి ఆదరణ, ఈ రక్షకుడు ద్వారా ఆయన ఉత్తరవాదిగా ఉండి ఈ లోకంలో పాపం చేయనటువంటి వాడు ఎవరు లేరు, అందరూ పాపం చేసే దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని లేఖనంలో వ్రాయబడి ఉంటా ఉంది. ఎవ్రీ పర్సన్ హ్యాస్ కమిటెడ్ సిన్ ఆర్ విల్ కమిట్ సిన్ అనేటటువంటి దానిలో ఉన్నటువంటి అర్థం. అయితే ఈ పాపము చేసినటువంటి వారికి ఆయన మనకంటే ముందుగా ఒక గొర్రెపిల్లగా వధించబడ్డాడు కనుక, బలి పశువుగా వధించబడ్డాడు కనుక, ప్రాయశ్చిత్త బలిగా ఆయన అర్పించబడ్డాడు కనుక, ఆయన మన కొరకు ఆదరణకర్తగా ఉత్తరవాదిగా ఉన్నాడని జ్ఞాపకం చేస్తాడు. దట్ ఈస్ ది ప్రామినెంట్ రీజన్ గివెన్ ఇన్ బైబిల్. దెర్ ఇస్ ది కంఫర్ట్ ఆఫ్ ది సేవియర్, రక్షకుడు ఇచ్చేటటువంటి ఆదరణ ఉంది అని జ్ఞాపకం చేస్తాడు. మరి ఒక మాట కూడా చూద్దాం. టర్న్ విత్ మీ టు రోమన్స్, రోమిల్కు రాసిన పత్రిక 8:34 చూద్దాం. రోమన్స్ 8:34 శిక్ష విధించు వాడెవడు, చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. హీఈస్ ఇంటర్సైజింగ్ ఆన్ అవర్ బిహాఫ్, మన పక్షాన మరి విజ్ఞాపన చేసేటటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే క్రీస్తు ద్వారా కలిగేటటువంటి ఈ ఆదరణ చాలా గొప్పది. ఇట్ ఈస్ వెరీ ప్రామిసింగ్, అది వాగ్దానంతో కూడినటువంటిగా ఉందని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. రెండవ రీజన్ చూసినప్పుడు, దెర్ ఈస్ ద కంఫర్ట్ ఆఫ్ ద స్పిరిట్. మరి ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క ఆదరణలో గొప్ప ప్రత్యేకత ఏంటంటే, ఆత్మ ద్వారా ఆయన వచ్చి ఉండి వెళ్ళిపోయాడు అని చాలామంది చాలా సూక్ష్మంగా తేలిగ్గా చెప్పుకుంటున్నప్పటికీ కూడా, శిష్యులు ఒక ప్రశ్న వేసినప్పుడు, అయా ఆర్ యు గోయింగ్ టు లీవ్ అస్ అన్నప్పుడు, మీ హృదయములను కలవరపడిన ఇక్కడ యోహాను సువార్త 14:1 అంటాడు. తర్వాత కిందికి వచ్చిన తర్వాత 16:17 వరకు చూసినప్పుడు, మరి మీ యుద్ధ ఎల్లప్పుడూ ఉండుట కొరకై సత్యస్వరూపి ఆత్మ మీతో ఎల్లప్పుడూ ఉండుట కొరకై నేను పంపిస్తాను అని అంటాడు. దిస్ కంఫర్ట్ హీఈస్ విత్ అస్ ఫర్ ఎవర్. నీ జీవిత కాలం అంతా కూడా నీవు ఆశించినప్పుడల్లా కూడా నీతో ఉండేటటువంటి వాడని. సెకండ్, మొదటిది రక్షకుడు ద్వారా నీకు ఇవ్వబడేటటువంటి ఆదరణ, రెండవది ఆత్మ ద్వారా నీకు ఇవ్వబడేటటువంటి ఆదరణ అని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. థర్డ్ రీజన్ ఈజ్ దెర్ ఈస్ ద కంఫర్ట్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. వాక్యం చదువుతున్నప్పుడు ఏ వాక్యాన్నైతే నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యాన్నైతే అర్థం చేసుకుంటున్నావో, ఏ వాక్యాన్నైతే గ్రహిస్తున్నావో, వాక్యం ద్వారా కూడా నీకు ఆయన ఆదరించేటటువంటి వాడు. టర్న్ విత్ మీ టు రోమన్స్ 15, రోమిల్కు రాసిన పత్రిక 15:4 చూద్దాం. రోమన్స్ 15:4 ఏల అనగా ఓర్పు వలనను, లేఖనము వలని ఆదరణ వలనను, మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి ఏంటంటే అది స్క్రిప్చర్స్. ఈ స్క్రిప్చర్స్ మనం చదువుతున్నప్పుడు, నీకు ఆదరణ కావాల్సినప్పుడు వ్యక్తుల దగ్గరికి వెళ్ళిన దానికంటే దేవుని యొక్క వాక్యం వైపు చూసినప్పుడు, మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఇందాకేమనుకున్నాం, రక్షకుడు ద్వారా ఆదరణ కలిగింది, రెండవది మరి ఆయన ఆత్మ ద్వారా మనకు ఆదరణ కలిగింది, మూడవది ఆయన ఇస్తున్నటువంటి లేఖనముల ద్వారా స్క్రిప్చర్స్ ద్వారా కూడా ఆదరణ కలుగుతున్నట్లుగా మనకు అర్థమవుతుంటా ఉంది. దేవుని బిడ్డలారా, మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఈ ప్రామినెంట్గా ఉన్నాయి కనుక మీ దృష్టికి నేను తీసుకుని రావాలని ఇష్టపడుతున్నాను. టర్న్ విత్ మీ టు బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 4 వర్స్ 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఒక అద్భుతమైనటువంటి మాట. దిస్ విల్ పెనిట్రేట్ ఇన్ టు ఈవెన్ ది మ్యారో ఆఫ్ యువర్ బోన్స్. అంటే బోన్ మ్యారో లోపలికి ఏది కూడా దూరలేదు. పైపైన శరీరానికి, నరాలకి, మెదడుకి, అన్నిటికీ మరి వైద్యం చేయొచ్చు, శక్తి చేయొచ్చు, కానీ ఈ మ్యారో లోపలికి శక్తి కావాలంటే దేవుని యొక్క వాక్యం దాని లోపలికి కూడా, ఎముకలను కూడా విభజించగలిగినంత మటుకు దురుచు ఆత్మను పరిశోధిస్తూ, ఆత్మలో ఉన్నటువంటి బలహీనతను దూరపరుస్తూ, ఆత్మలో ఉన్నటువంటి దుఃఖాన్ని దూరపరుస్తూ సహాయం చేసేటువంటిది దేవుని యొక్క వాక్యం అని లేఖనం జ్ఞాపకం చేస్తుంటా ఉంది. డేవిడ్స్ టెస్టిమనీ, ఈ టెస్టిమని షేర్ చేసుకుని మన ముగింపులోకి వెళదాం. దేవుని బిడ్డలారా, దావీదు యొక్క సాక్ష్యం 119వ కీర్తన, మరి అక్కడ రచయిత ఎవరో తెలియచేయబడలేదు.
మరి 8 వచనాలు కలిపి ఒక్కొక్క భాగంగా అక్కడ అధ్యాయం చాలా పెద్ద అధ్యాయం అయినప్పటికీ కూడా దాని అంతటిని కూడా రచయితలు అర్థం చేసుకున్నది ఏంటంటే దట్ ఈస్ డెఫినెట్లీ ది టెస్టిమనీ ఆఫ్ డేవిడ్, దావీదు యొక్క సాక్ష్యంగా అది తెలియచేయబడుతుంటా ఉంది. అందులో ద వర్డ్ అఫ్లిక్టెడ్ అకర్స్ 4 times. 119వ కీర్తనలో అఫ్లిక్టెడ్ అంటే శ్రమపడ్డాను, బాధపడ్డాను, వేదన పడ్డాను అనేటటువంటిది 4 సార్లు వస్తుంది. 67వ వచనము, 71వ వచనము, 75వ వచనము, 107వ వచనాల్లో అది తెలియజేయబడుతుంటా ఉంది. ద వర్డ్ అఫ్లిక్షన్ అకర్స్ 3 times. ఈ శ్రమ, బాధ, దుఃఖం అనేటటువంటిది దాదాపుగా 3 సార్లు దావీదు భక్తుడు తన సాక్ష్యంలో చెప్పినట్లుగా అర్థమవుతుంటుంది. 50వ వచనం, 92వ వచనం, 153వ వచనంలో ఇది శ్రమ కలుగుతున్నట్లుగా, శ్రమలో ఆయన ఆదరించి సహాయం చేసినట్లుగా తెలియజేయబడుతుంటా ఉంది. బట్ డేవిడ్ నెవర్ కంప్లైంట్ టు గాడ్. ఇవన్నీ అనుభవిస్తూ కూడా దావీదు ఎప్పుడు కూడా దేవునికి కంప్లైంట్ చేసినట్లుగా, ఏంటి ప్రభు, వై డిడ్ యు అలౌ దిస్? ఇప్పుడు చాలామంది అయ్యా ఈ కోవిడ్ ఏంటి, కరోనా ఏంటి, బాధ ఏంటి, టెస్టింగ్లు ఏంటి, డబ్బు ఖర్చు పడటం ఏంటి, చనిపోవటం ఏంటి అని ఎంతమంది దేవుని ప్రశ్నిస్తున్నారు. బట్ డేవిడ్ నెవర్ క్వశ్చన్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా దావీదు ప్రశ్నించినటువంటి వాడుగా లేడు. కానీ 50వ వచనం నుంచి 153వ వచనం వరకు చూసినప్పుడు చూడండి, మరి దానిలో దేవుడు ఇచ్చేటటువంటి ఆదరణలో దేర్ ఈస్ డివైన్ ప్రొవిజన్ ఇన్ అఫ్లిక్షన్. నీ శ్రమలలో కూడా ఆయన నియమ ప్రకారము సహాయం చేసేటటువంటి వాడు. డివైన్ ప్రొవిజన్ ఇన్ అఫ్లిక్షన్, దెర్ ఇస్ అ ప్రొవిజన్ ఇన్ ఎవ్రీ అఫ్లిక్షన్. ప్రతి బాధలో, శోధనలో కూడా నీకు ఒక భాగంగా ఆయన నీకు ఏదో ఒకటి అందించేటటువంటి వాడుగా ఉన్నాడు. 67వ వచనంలో దెర్ ఇస్ డివైన్ ప్రివెన్షన్ ఇన్ అఫ్లిక్షన్, మరి నీ యొక్క బాధలలో, శ్రమల్లో కూడా మరి ఆదరణతో కూడినటువంటి నివారణ ఇచ్చేటటువంటి వాడు. యోబుకు నివారణ ఇచ్చాడు, దావీదుకు నివారణ ఇచ్చాడు, సంసోనుకు నివారణ ఇచ్చాడు, యోసేపుకు నివారణ ఇచ్చాడు. ఈరోజు వాక్యం అనేటటువంటి నీకు నాకు కూడా నివారణ ఇవ్వాలని కోరేటటువంటి వాడు. 71వ వచనంలో దెర్ ఈస్ డివైన్ పర్పస్ ఇన్ అఫ్లిక్షన్, దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం అంటూ ఈ శ్రమలలో, శోధనలో లేకపోలేదు. మరి 4వది చూసినప్పుడు దెర్ ఈస్ డివైన్ ప్రావిడెన్స్ ఇన్ అఫ్లిక్షన్. 75వ వచనంలో దెర్ ఈస్ డివైన్ ప్రావిడెన్స్, ముందు చూపు, ఏం జరగబోతుందో అందులో కూడా నీకు సహాయం చేయడానికి ఇష్టపడేటటువంటి దేవుడు, ప్రావిడెన్స్ ఇన్ అఫ్లిక్షన్. 92వ వచనంలో దెర్ ఈస్ డివైన్ ప్రొటెక్షన్ ఇన్ అఫ్లిక్షన్, ఇటువంటి వాటంతట్లో కూడా దైవత్వంతో కూడినటువంటి కాపుదలను నీకు ఇచ్చేటటువంటి దేవుడు ఈ దేవుడే అంటున్నాడు. చివరిగా 107, 153వ వచనాల్లో దెర్ ఈస్ డివైన్ ప్రేయర్ ఇన్ అఫ్లిక్షన్. మరి ఈ దావీదు యొక్క టెస్టిమనీని మనం చూస్తున్నప్పుడు ఇటువంటి శ్రమల్లో కూడా నీకు ప్రత్యేకమైనటువంటి మరి భద్రతను కలిగించేటటువంటి ప్రార్థన కూడా ఆ వచనం నేర్పిస్తుంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొక్క వాక్యం చదవాలి, దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేయాలి. ప్రతి శ్రమంలో కూడా చాలని దేవుడిగా ఉన్నాడు కనుక ఆయన ఇచ్చేటటువంటి ఆదరణ పొందుకోవాలి. లామెంటేషన్స్ చాప్టర్ 3:22 విదాపు వాక్యములు 3:22 యెహోవా కృప కలిగినటువంటి వాడు అని అంటాడు. చివరిగా సామెత కీర్తనకారుడు 7వ కీర్తన 5వ వచనంలో ఉన్నప్పుడు ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట. ప్రస్తుతం ఉన్నటువంటి ఆపత్కాలములో ఆయన పర్ణశాలలో, ఆయన రెక్కల చాటున, ఆయన రెక్కల నీడును నిన్ను నన్ను భద్రపరచడం మాత్రమే కాకుండా ఏ తెగులు మన గుడారాలను సమీపించకుండా ఆయన మన సహాయకుడిగా, మనల్ని ఆదరించేటటువంటి వాడుగా, మన ప్రొవైడర్గా, మనకు బలమునిచ్చేటటువంటి వాడుగా ఉన్నాడు కనుక ఆ దేవుని యొక్క పాదాల దగ్గర మొరపెడుతూ కావలసినటువంటి ఆదరణ శక్తిని పొందుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్ నాట్ యువర్ హార్ట్స్ బీ ట్రబుల్. మీ హృదయములను కలవరపడనివద్దు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ వాక్యాన్ని విన్నటువంటి మనమందరము కూడా మన హృదయాలు కలవరపాటు గురి కాకుండా ఏ తెగులు వచ్చినా, ఏ శోధన వచ్చినా కూడా దాని యొక్క తెర వలె, దాని యొక్క మేఘము వలె, దాని యొక్క చీకటి వలె తొలగించేటటువంటి దేవుడు మనకున్నాడు కనుక మనం ధైర్యంగా ఉందాం, మన బిడ్డలను ధైర్యపరచుదాం, మన వారిని ధైర్యపరచుదాం, మన స్నేహితులు ధైర్యపరిచి ఈ దేవుడు ఇచ్చేటటువంటి ఆదరణ ఏంటో తెలియచేద్దాం. అటు ప్రోత్సాహము దేవుడు మనకు కలుగచేయనుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు దిస్ వర్డ్. ఈ వాక్యాన్ని విన్నందుకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తుంటున్నాను. ఆదరణకు మూలమైనటువంటి దేవుని యొక్క అద్భుతమైనటువంటి విషయాలు మనం విన్నాం. మరి ఇప్పుడు అనౌన్స్మెంట్స్ మనం విందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ మాసపు చివరి ఆదివారం మీరందరూ ఈ విధంగా చేరి ఈ లైవ్ స్ట్రీమ్ ఆన్లైన్ సర్వీస్ ద్వారా ఆశీర్వదించబడ్డారని కోరుతున్నాం. ఈరోజు అనౌన్స్మెంట్స్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ వారపు బర్త్డేస్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 26th జూలైన డి లక్ష్మి, 28th జూలై చంద్రిక, 29th జూలై కె అవినాష్, 30th జూలై జయకుమారి, 31st జూలై బాబు, 1st ఆగస్ట్ ఎల్ దేవకన్య వాళ్ళ బర్త్డేస్ని జరుపుకుంటున్నారు. వి విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ బర్త్డే. దేవుడు రాబోయే సంవత్సరం మిమ్మల్ని
అధికంగా దీవించినట్లు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు చర్చ్ అయిపోయిన తర్వాత సండే స్కూల్ జరపబడుతుంది. జూమ్ యాప్ ద్వారా ఈ సండే స్కూల్ జరపబడుతుంది కాబట్టి క్లాస్ వైజ్ పిల్లల్ని ఈ క్లాసెస్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. బిగినర్స్ అండ్ ప్రైమరీ క్లాస్ ఎట్ 10:30 AM, జూనియర్స్ క్లాస్ ఎట్ 11 AM, సీనియర్స్ క్లాస్ ఎట్ 11:30 AM. ఈ లింక్స్ వాట్సాప్ గ్రూప్స్లో మీకు పంపిబడతాయి కాబట్టి ప్లీజ్ పార్టిసిపేట్ అండ్ బీ బ్లెస్డ్. ఈరోజు సాయంత్రం యవనస్తుల కూడిక సాయంత్రం 7 గంటలకి జూమ్ యాప్ ద్వారా జరపబడుతుంది. యవనస్తులందరూ వాళ్ళ సమయాన్ని సద్వినియోగపరచుకొని ఈ మీటింగ్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. స్త్రీలందరూ గమనించాలి, ఈ వారం స్త్రీల కూడికలు యథావిధిగా కాకుండా 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ జూలై 28 నుంచి 30 వరకు ఉదయం 11 గంటల నుంచి 12:30 గంటల వరకు జరుగుతున్నాయి కాబట్టి వీటిలో స్త్రీలందరినీ పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సాయంకాలపు ప్రార్థనలు ట్యూస్డేస్ అండ్ థర్స్డేస్ మంగళవారం మరియు గురువారం సాయంత్రం 7:30 గంటలకి లైవ్ స్ట్రీమ్ ద్వారా జరపబడుతున్నాయి. ఎర్లీ మార్నింగ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్ 5:30కి టెలికాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్నాయి. ఒకవేళ మీరు కాన్ఫరెన్సెస్లో పాల్గొనాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా మీ దినాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. బైబిల్ కోర్స్ ఫండమెంటల్ డాక్టర్స్ ఆఫ్ ద బైబిల్ అనే మాడ్యూల్లో ఎవ్రీ సాటర్డే 7:00కి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ బైబిల్ క్లాస్లో పాల్గొనాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ కానుకలని దశం భాగాల్ని దేవుడి కోసం మీరు ఇవ్వాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ 9848459754 అన్న నంబర్కి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ మీ కానుకల్ని ఆఫరింగ్స్ని మీరు దేవునికి చెల్లించవచ్చు. ప్రతి ఆఫరింగ్ని కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం చర్చ్ సైడ్ నుంచి. ఒకవేళ మీకు కన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాకపోతే ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కాల్ ద చర్చ్ నంబర్స్ అండ్ గెట్ అ క్లారిఫికేషన్. మన సంఘ సభ్యులందరూ మన చర్చ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఫాలో అవుతున్నారని ఆశిస్తున్నాం. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా మీతో కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ మీరు ఇంకా వీటికి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఫాలో అవ్వకపోతే వి రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ ఫాలో దెమ్ అండ్ బీ బ్లెస్డ్. ఒకవేళ మీరు ఈ చర్చ్ ప్రోగ్రామ్స్ని తెలుసుకోవాలనుకున్నట్లయితే మన వెబ్సైట్లో bethesda.in/calendar అన్న లింక్కి మీరు విజిట్ చేసి అక్కడ యూ కెన్ గెట్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ది ప్రోగ్రామ్స్ అండ్ యాక్టివిటీస్ దట్ వీ హ్యావ్ లైన్డ్ అప్. ఆ ప్రోగ్రామ్స్ మీరు చూసుకొని దాని ద్వారా మీరు ఆ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ అవ్వచ్చు. సో ప్లీజ్ విజిట్ దట్ లింక్ దట్ యు సీ ఆన్ ద స్క్రీన్. ఒకవేళ మీరు నూతనంగా బెథెస్డా చర్చ్కి వస్తున్నట్లయితే వి వెల్కమ్ యూ. మొదటిసారిగా మీరు ఈ లైవ్ స్ట్రీమ్ చూస్తున్నట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్కి మీరు ఒకవేళ టెక్స్ట్ కానీ కాల్ కానీ చేసినట్లయితే అవర్ పాస్టర్స్ అండ్ ఆర్ లీడర్షిప్ వుడ్ లవ్ టు టాక్ టు యూ. మీరు ఈ సర్వీస్ అటెండ్ అవటం ద్వారా ఆశీర్వదించబడ్డారని కోరుతున్నాం. ఈ సమయంలో మన పాస్టర్ గారు మరొకసారి వచ్చి క్లోజింగ్ వర్డ్స్ అండ్ ప్రేయర్ చేసినట్లయితే ఈ సర్వీస్ని క్లోజ్ చేసుకుందాం. మరొకసారి వీ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ఆన్లైన్ సర్వీస్ అండ్ హోప్ యు ఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. ఈ అనౌన్స్మెంట్స్ని జ్ఞాపకం ఉంచుకొని ఈ వార కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని దేవుని మహింపచడం కొరకు ఆశీర్వాదాలు పొందుకునే కొరకు ప్రయత్నించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక గమనిక, ట్యూస్డే థర్స్డే ప్రేయర్స్ కొంతమంది మరి స్ట్రెంగ్త్ తగ్గుతున్నట్లుగా నేను గమనిస్తుంటున్నాను. కొంతమంది ఇంకా స్టార్ట్ అయిపోయింది కదా, నార్మల్ లైఫ్కి వస్తున్నాం కదా, ఇంకా ఏం వింటామనేటటువంటి నిర్లక్ష్య వైఖరి దయచేసి కలిగి ఉండొద్దు. వాక్యం ఎంత మనకు తోడుగా ఉంటే, వాక్యం ఎంత వింటే అంత మంచిది. కనుక ఐ ఎంకరేజ్ ఆల్ ది మెంబర్స్, మరి మన బేతస్తా మెంబర్స్ని, మరి మీకు మీ ప్రియులను, మీ యొక్క కుటుంబీకులను, మీ బంధువులకు కూడా నేను ఎంకరేజ్ చేసి ప్రోత్సాహపరిచేది ఏంటంటే నిర్లక్ష్య వైఖరి మనం కలిగి ఉండొద్దు. రేపు ఏమి సంభవించినా మనకు తెలియదు కనుక ఎవ్రీ ట్యూస్డే అండ్ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ సాయంకాల ప్రార్థనలో పాల్గొని ఆ వాక్యాన్ని వినవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. పాస్టర్ గారు ఇది కూడా గమనిస్తున్నాడు అంటే పాస్టర్ గారు గమనించడం మాత్రమే కాదు, దేవుడు కూడా గమనిస్తున్నాడు మనల్ని. అవసరం అయిపోయిన తర్వాత దేవుని యొక్క వాక్యానికి దూరంగా ఉంటే అంత మాత్రం కూడా అది మంచిది కాదు. కనుక మీరు మీ కుటుంబ సభ్యులు అలసిపోయినప్పటికీ కూడా, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా, ఉద్యోగాలకు వెళ్ళి వెనక్కి వచ్చిన తర్వాత కొంచెం రిఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయిన తర్వాత దేవుని యొక్క సన్నిధిని అనుభవించేటటువంటి ప్రయత్నం చేయండి. స్త్రీల కూడికలు మరి మంగళ శుక్రవారాలు ఉంటున్నాయి. మరి దేవుని చిత్తమైతే ఈ వారంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాల్గొనవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తుంటున్నాను. మరి దేవుని చిత్తమైతే వచ్చే నెల మొదటి ఆదివారంలో మనం ప్రవేశించబోతున్నాం. కనుక ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమం ఉంటా ఉంది, హోలీ కమ్యూనియన్ ఉంటా ఉంది. కనుక అందరూ శ్రద్ధతో
పరిశుద్ధంగా పవిత్రంగా సిద్ధపడి ఆ యొక్క హోలీ కమ్యూనియన్ సర్వీస్లో ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మీ అందరికీ మనవి చేస్తూ జ్ఞాపకం ఉంచుకునండి. డోంట్ ఫర్గెట్ టు టేక్ పార్ట్ ఇన్ ఆల్ దీస్ ప్రోగ్రామ్స్ అండ్ సీ అగైన్ ఆన్ కమింగ్ సండే. లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిదేగు మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, మీ పరిశుద్ధ నామములకు స్తోతులు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో, ఉదయకాల సమయంలో, ఈ పునరుద్ధరారాధనలో పాల్గొని మా తండ్రి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించేటటువంటి భాగ్యాన్ని ఇచ్చారు. స్తుతుల ద్వారా మహిమ పొందారు. వందనాలు తండ్రి. వాక్య ధ్యానము నుండి మరి ఆదరణ గురించినటువంటి గొప్ప మాట, ఆరిజిన్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణకు మూలమైనటువంటి వాడు నీవేనని, నీవిచ్చేటటువంటి ఆదరణ మా బాధ నుండి నివారించడం మాత్రమే కాకుండా అది నిత్యం నిలిచినటువంటి అని శ్రేష్టమైన మాటలు పరిశుద్ధాత్మని సహాయంతో మాకు వివరించినందుకు, బోధించినందుకు వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా బిడ్డలందరినీ దీవించండి. ఇంకా కొంతమంది ఈ యొక్క కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లయితే వారిని ప్రేరేపించండి, ప్రోత్సాహపరచండి. వారి కార్యక్రమాలంతట్లో, ఆదివార ప్రార్థనలో శ్రద్ధతో పాల్గొని మీ దీవెనలు స్వతంత్రించుకునేటటువంటి యోగ్యత దయచేయండి. చిన్న బిడ్డల సండే స్కూల్ కార్యక్రమాలు, యూత్ కార్యక్రమాలు, స్త్రీల కార్యక్రమాలు దీవెనకరంగా జరిగిస్తున్నందుకు వందనాలు తెలియజేస్తున్నాను. నేను వచ్చే ఆదివారము మీ బలను సమీపించిన కొరకు మేమందరం సిద్ధపడి రావడానికి సహాయం చేయండి. మీ శ్రేష్టమైనటువంటి మాటలు వినడానికి ఆశతో దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లుగా, దేవా నీ కొరకు నా ప్రాణము తృష్ణగొంచుందని ప్రతి కార్యక్రమంలో శ్రద్ధతో పాల్గొనగలటకు సహాయం చేయండి. ఎవరు నిర్లక్ష్య వైఖరి కలిగి ఉండకుండా, ఎవరు నిరసించేటటువంటి వాళ్ళుగా కాకుండా, ఎవరు ప్రభువా మీ యొక్క సన్నిధికి దూరం సాతానుడు చేయకుండా వారిని ప్రోత్సాహపరిచి దేవుని యొక్క వాక్యాన్ని విని ప్రతి కార్యక్రమంలో పాల్గొని మిమ్మల్ని మహింపరిచే యోగ్యత దయచేయండి. చేసిన మేళను బట్టి, ఇచ్చినటువంటి ఆత్మీయ దీవెనలు బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మా బిడ్డల చుట్టూ, వారి గృహాల చుట్టూ మీ ప్రత్యేకమైన కాపుదలను ఉంచండి. నేను ఈ కమ్యూనిటీ స్ప్రెడ్ స్టార్ట్ అయిందని వార్తల్లో వింటున్నా, మా ప్రియులు ఉద్యోగాలకు వెళుతున్నా, ప్రయాణాలు చేస్తున్నా, బిజినెస్లకు వెళుతున్నా తండ్రి, కొన్ని సందర్భాల్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలకు బయటకు వెళుతున్నప్పటికీ కూడా వారికి కావాల్సినటువంటి భద్రతను దయచేయండి. ఈ వైరస్ వారికి సోకకుండా, ఈ సీజనల్ సిక్నెసెస్ వారికి కలగకుండా మీ చేతుల్లో దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాను. పెద్ద వయసులో ఉన్నటువంటి వారు, చిన్న బిడ్డలు దీనికి మరి వైరస్కి ప్రోన్ అయ్యేటటువంటి వారుగా ఉన్నారని నిపుణులు చెప్తున్నారు కనుక వాళ్ళకి కావాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి భద్రత కాపుదల దయచేయండి. మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయం కొరకు మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ మా రాష్ట్ర దేశ నాయకులని మీరు దృష్టించి వారికి కావాల్సినటువంటి జ్ఞానమైన మనసునిచ్చి చక్కని పరిపాలన కొనసాగించినట్లుగా కృప చూపించండి. వైద్యులతో మీరుండండి, పోలీస్ డిపార్ట్మెంట్తో మీరుండండి, మున్సిపల్ టీంతో మీరుండండి, ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా, వారు కూడా కొంతమంది వ్యాధి బాధన పడుతున్నారు ప్రభు, వాళ్ళకి మీ ప్రత్యేక కాపుదలు ఇవ్వండి. వారు చేస్తున్నటువంటి పనులను బట్టి వారికి శ్రేష్టమైన దీవెనలు వారికి, వారి కుటుంబాలకు దయచేయండి. మెరిచినటువంటి ఈ అద్భుతమైన అవకాశాన్ని బట్టి మరొకసారి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం మీద నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నుండి మాకు దయచేయము. మా ఎడల ప్రాథమిక చివరిని క్షమించిన ప్రకారం మా ప్రాథములు క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేకాదృష్టిని తప్పించము. కలనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవైనవు తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాల్గొన్న మనకును, విశ్వములను సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ దిస్ సర్వీస్. మరి ఒకవేళ ఈ సమయంలో పాల్గొనలేకపోతే, టెల్ యువర్ పీపుల్ టు వాచ్ ఆన్ యూట్యూబ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. విల్ మీట్ అగైన్ ఆన్ కమింగ్ సండే.